ఇంటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు రాకపోయినా తనకు నోటీసులు వచ్చినట్లు సీఎం చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్కు అధికారం పోయినా తల పొగరు తగ్గలేదని, జన్వాడ ఫామ్ హౌస్లో అబద్ధాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినావా లేక మతిపోయిందా అని ప్రశ్నించింది. స్వయంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కి వచ్చి పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారని తెలిపింది. ఆ నోటీసు కాపీని కూడా జత చేసి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు రాకపోయినా తనకు నోటీసులు వచ్చినట్లు సీఎం చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్కు అధికారం పోయినా తల పొగరు తగ్గలేదని, జన్వాడ ఫామ్ హౌస్లో అబద్ధాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినావా లేక మతిపోయిందా అని ప్రశ్నించింది. స్వయంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కి వచ్చి పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారని తెలిపింది. ఆ నోటీసు కాపీని కూడా జత చేసి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు రాకపోయినా తనకు నోటీసులు వచ్చినట్లు సీఎం చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో ఇన్ఛార్జ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్ చెప్పండి. అమిత్ షా సంబంధించిన ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. అదేవిధంగా ఈ నెల 29 రోజు కూడా గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా టీమ్కు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది నలుగురికి. దాంతోపాటుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది 90U/S 91/160 సిఆర్పిసి ప్రకారంగా, అంటే సాక్ష్యాలను సేకరించే పనిలో కూడా ఈ యొక్క ఢిల్లీ పోలీసులు విచారణలో భాగంగా రావడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కర్ణాటకలో ప్రచారంలో తనకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు అనేటువంటి వాదన కూడా ఆయన బహిరంగ ప్రచారంలో పాల్గొనడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే కేటీఆర్ తాజాగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎటువంటి నివేదిక, అంటే ఎటువంటి నోటీసులు రాకపోయినప్పటికీ ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, ఇది తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు అది తప్పుదో పట్టిస్తున్నారు, ఆయన క్షమాపణ చెప్పాలని కూడా కేటీఆర్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్లో స్పష్టం చేయడం జరిగింది. దీని ధీటుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి గట్టిగా సమాధానం చెప్పింది. అధికారం పోయిన తర్వాత జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ మతిభ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ నెల 29 రోజు గాంధీ భవన్కు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటుగా మరో నలుగురికి కూడా నోటీసులు ఇచ్చిన విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ కూడా కేటీఆర్కు రిప్లై ఇచ్చడం జరిగింది, ట్విట్టర్ వేదిక చెప్పడం జరిగింది. ప్రధానంగా అధికారం పోయిన తర్వాత కేటీఆర్ జన్వాడలో ఉండి అబద్ధాల, అంటే జన్వాడ అన్నది ఫామ్ హౌస్ అనేది ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా మారిందని కూడా ఘాటైన విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా ఈ నెల 29 వచ్చినటువంటి నివేదిక ప్రకారంగా, అంటే గత నెల 29 రోజు ఢిల్లీ పోలీసులు అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియోను ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికారులకు, అదేవిధంగా పిసిసి చీఫ్ కూడా నోటీసు జారీ చేసింది. సో ఇప్పటికే ఈ అంశంపైన కూడా లీగల్ టీమ్ కూడా ఢిల్లీ పోలీసులకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, 3వ దశ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత 4వ దశ ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్ కనుక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం పాల్గొంటారు కనుక ఆయన 4 వారాల పాటు గడువు ఇవ్వాలని కూడా ఢిల్లీ పోలీసులకు అయితే రిప్లై ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్. వీరితో పాటుగా ఈ నలుగురు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ మన్నే సతీష్తో పాటుగా శివకుమారు, నవీను, తస్లిమా సంబంధించిన ఈ నలుగురు మాత్రం 15 రోజుల్లో రిప్లై ఇస్తామని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లా జరుగుతున్నప్పటికీ కూడా కేటీఆర్ ఇట్లా అబద్ధపు సంబంధించిన ప్రచారం చేస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సాదిక్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.